హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం త్రిబులార్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. గంగూబాయి కథియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లను ఎప్పుడో అధిగమించిన ఆర్ఆర్ఆర్, రజనీకాంత్ రోబో 2.0 కలెక్షన్లను కూడా క్రాస్ చేసేసింది. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రోబో 2.0 పేరిట ఉన్న రికార్డును కూడా త్రిబులార్ బీట్ చేసేసింది. అయితే 10 రోజుల్లోపే త్రిబులార్ మూవీ ఈ ఘనతను అందుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రికార్డుతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. త్రిబులార్ మూవీ ఏపీ, తెలంగాణలో 10వ రోజు బాగా రాణించింది. 10వ రోజు 2 రాష్ట్రాల్లో కలిపి 16.10 కోట్ల షేర్, 25.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూవీకి 10 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో 97.06 కోట్లు, సీడెడ్లో 44.80 కోట్లు, ఉత్తరాంధ్రలో 30.05 కోట్లు, ఈస్ట్లో 13.75 కోట్లు, వెస్ట్లో 11.60 కోట్లు, గుంటూరులో 16.31 కోట్లు, కృష్ణాలో 12.98 కోట్లు, నెల్లూరులో 7.95 కోట్లతో కలిపి 234.50 కోట్ల షేర్, 351.15 కోట్ల గ్రాస్ వచ్చింది. 10 రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో త్రిబులార్ మూవీకి 234.50 కోట్ల షేర్ వచ్చింది. అలాగే కర్ణాటకలో 37.15 కోట్లు, తమిళనాడులో 33.70 కోట్లు, కేరళలో 9.25 కోట్లు, హిందీలో 91.10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.90 కోట్లు, ఓవర్సీస్లో 84.20 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లోనే 496.80 కోట్ల షేర్, 900 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. త్రిబులార్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా భారీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 496.80 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే 43.80 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది. త్రిబులార్ మూవీకి 10వ రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. బాహుబలికి 3 టైమ్స్ ఎక్కువగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు, ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే హిట్ స్టేటస్ను చేరుకుంది. ఇక దంగల్, బాహుబలి ది కన్క్లూజన్, బజరంగి భాయ్జాన్, సీక్రెట్ సూపర్ స్టార్, పీకే చిత్రాల ఆల్ టైమ్ కలెక్షన్స్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా మూవీ ముందుకు సాగుతోంది.